నెల్లూరు కేంద్రంగా 15 ఏళ్లుగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడలో ప్రారంభమైంది. పట్టణాలు గ్రామాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు గ్రామీణ సాధికారత తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. స్వర్ణ భారత్ ట్రస్ట్ తరపున గ్రామాల్లో మెరుగైన సేవలు మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటున్న వెంకయ్యనాయుడుతో మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫేస్ టు ఫేస్. ట్రస్ట్ విజయవాడ కేంద్రంగా కూడా తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. వెంకయ్యనాయుడు గారితో మనం మాట్లాడదాం. గ్రామీణ సాధికారత రూరల్ ఎంపవర్మెంట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఈ పట్టణాలకు గ్రామాలకు మధ్య అంతరాన్ని తగ్గించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించాలి, మౌలిక సదుపాయాల రూపకల్పన కావించాలి. దానితోపాటు ఇక్కడ గ్రామీణ యువతులకు యువకులకు మన వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వడం, ప్రతిభను మరింత పెంచి స్కిల్ అప్గ్రేడేషన్ చేయడం చాలా ఉద్దేశం. అలాగే వైద్య సేవలు కూడా చాలా అవసరం ఉంది. రైతులకు శిక్షణ, మహిళలకు శిక్షణ, గ్రామీణ యువతకు వొకేషనల్ ట్రైనింగ్లో శిక్షణ ఇవ్వడం, అలాగే డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతో ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కేఎల్ యూనివర్సిటీ అలాగే ఇండియన్ బ్యాంక్ కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. కామినేని హాస్పిటల్ వాళ్ళు గ్రామీణ వైద్య సేవలు ఈ ప్రాంతంలో ప్రజలకు ఉచితంగా అందించడం కోసం స్వర్ణ భారత్తో కలిసి చక్కని భవనాలు నిర్మాణం చేసి ఇచ్చారు. అలాగే జిఎంఆర్ ఫౌండేషను, ఆంధ్ర బ్యాంక్ కలిసి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పారు. దాంతోపాటు మన వివి రాజు ఫౌండేషన్ నుంచి విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు కంప్యూటర్ ట్రైనింగ్ గ్రామీణ ప్రాంత యువకులకు ఇచ్చేదానికి ఉచితంగా వాళ్ళు ముందుకొచ్చారు. అలాగే మండవ ఫౌండేషన్ నుంచి రైతులకు పంటల్లో మెలకువలు, కొత్త శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు వాళ్ళు ముందుకొచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పండుగలు పగబాలు జరుపుకోవడానికి, రైతుల సమావేశం జరుపుకోవడానికి, ఏదైనా పెళ్లిళ్ళు కావాలని జరుపుకోవడానికి 1200 మంది కూర్చోడానికి వీలుగా బహుశా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేని విధంగా కమర్షియల్ కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఒక చక్కని మన యొక్క ఆడిటోరియం ఒకదాన్ని ఎయిర్ కండిషన్ సౌకర్యంతో ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క కేంద్రం మరింత ప్రసిద్ధమవుతుందని, గ్రామీణ ప్రజలకు మంచిగా అందుబాటులో ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ స్వర్ణ భారత్ ట్రస్టు గత 15 సంవత్సరాల కిందట మా మిత్రులందరూ కలిసి నెల్లూరులో ఏర్పాటు చేశారు నా ప్రోత్సాహంతో. ఆ మిత్రులకు నేను చెప్పాను కేవలం నెల్లూరు పరిమితం కావద్దు, మిగతా ప్రాంతాలు కూడా విస్తరించమని. ఇప్పుడు విజయవాడలో మండవ ప్రభాకర్ రావు గారి అధ్యక్షతన ఇక్కడ ఒక విజయవాడ చాప్టర్ ప్రారంభమవుతుంది. తర్వాత వచ్చే సంవత్సరం హైదరాబాద్లో కూడా తెలంగాణలో మరొక చాప్టర్ ప్రారంభించాలని చెప్పి తెరపెట్టారు. మా అమ్మాయి దీపా వెంకట తనకున్న సమయంలో కొంత సమయాన్ని ఈ గ్రామీణ ప్రజల సేవ కోసం చెప్పి ఉపయోగించాలని చెప్పి నిర్ణయించింది. మానవ సేవయే మాధవ సేవ అని పెద్దవాళ్ళు చెప్పారు. దానికి అనుగుణంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సౌకర్యం ఏర్పడడం, ఇలాంటి కేంద్రాలు రావడం చాలా మంచిది. అసలు నన్ను అడిగితే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పారిశ్రామికవేత్త, ప్రతి ఒక్కరూ కూడా కాస్త జీవితంలో ముందుకొచ్చిన వాళ్ళు తమ తోటి వాళ్ళని పైకి తీసుకురావడం కోసం తమ తమ ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది, గ్రామీణ ప్రజలకు మరిన్ని అవకాశాలు కూడా లభిస్తాయి. 15 ఏళ్ల ప్రస్థానాన్ని ఎలా చూస్తారు? మీ డాక్టర్ చాలా కీలకంగా ఉండి ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఒక మహిళ ఈ రకంగా ముందుకు వచ్చేంత వ్యవస్థ, చిన్నప్పటి నుంచి కూడా సామాజిక స్పృహ ఉంది, ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశం ఉంది, రాజకీయాలకు వచ్చే ఉద్దేశం లేదు. అందుకని రాజకీయ ఆకాంక్ష లేకుండా, స్వార్థం లేకుండా జనానికి ఏదో మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి కొంతమందికి, కొంత మన వైపు నుంచి కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో అమ్మాయి చురుగ్గా దీంట్లో కార్యక్రమాలు పాల్గొంటుంది. ఆ మిత్రులు కూడా పూర్తిగా వాళ్ళు చేయూతలు అందిస్తున్నారు. ఈ 15 సంవత్సరాల్లో నెల్లూరు స్వర్ణ భారత్ రాష్ట్రంలో ఒక పేరు తెచ్చుకుంది. దేశంలో ఉన్న ప్రముఖులందరూ దాన్ని వచ్చి సందర్శించారు. ప్రధానమంత్రి మోడీ గారు, అద్వానీ గారి దగ్గర నుంచి, రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది ప్రముఖులు, అనేక మంది ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాలు అందరూ సందర్శించారు. ఈ విజయవాడ అంటే ఈ ఆత్కూరు ఏర్పడిన కేంద్రం ఇది మరింత ప్రసిద్ధమవుతుంది నా ఉద్దేశం. ఎందుకంటే ఒకటేమో రాజధాని ప్రాంతంలో ఉంది, రెండోది విమానాశ్రయం దగ్గరగా ఉంది, జాతీయ రహదారి పక్కన ఉంది. అందువల్ల ఈ కేంద్రం రాబోయే రోజుల్లో మరింతగా విస్తరిస్తుందని, ప్రజలకు మరింత చేరువవుతుందని చెప్పి. రైతులు మహిళలకు సంబంధించినటువంటి అంశాలను తీసుకున్నారు, ఎటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి సార్? రైతులు దీనివల్ల చాలా లాభం పొందుతూ ఉన్నారు. మహిళలకు ఒక రకమైన స్వయం ఉపాధి లభిస్తుంది, వాళ్ళకి ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది. యువకులకు శిక్షణ ఇవ్వడం వలన వాళ్ళు ఏదో 10th క్లాస్ చదివి పైకి పోలేక ఆర్థికంగా శక్తి లేని వాళ్ళందరూ కూడా ఇలాంటి శిక్షణ పొందడం వల్ల వాళ్ళకి వెంటనే ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది. అందువల్ల జనం సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సేవలు మరింత విస్తరింపజేయాలని అన్ని ప్రాంతాలకు కూడా నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. చెబుతా ఉన్నారు మొత్తం ఈ 15 ఏళ్ల కాలంలో రైతులకు, మహిళలకు ఒక సాధికారికత తీసుకొచ్చే విషయంలో ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయని వెంకయ్యనాయుడు చెప్తున్నారు. మహిళ అయినప్పటికీ కూడా ఆ దీప వెంకట ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక గొప్ప విషయాన్ని కూడా ఆయన ప్రశంసిస్తూ ఉన్నారు. విజయవాడ కేంద్రంగా మరింత ఉత్సాహంగా ఇకపై ఈ ట్రస్ట్ కార్యక్రమాలు విస్తృతమవుతామని, హైదరాబాద్లో కూడా ఆ ట్రస్ట్ నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెంకయ్యనాయుడు చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం విజయవాడ.